మొబైల్ చూపిస్తా. ఆ ఘటనను వీడియో తీస్తారని, రాత్రికి రాత్రే నేను ఫేమస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. మేమింటికి వచ్చిన మరుసటి రోజే ఈ వీడియో వైరల్ అయినట్లు మాకు తెలిసింది. ఎవరో ఓ వ్యక్తి మాకు ఆ వీడియో పంపారు. ఆ దృశ్యం నాకు చాలా సంతృప్తినిచ్చింది. దీక్షా పార్వే ఒక ఆవేశంలో ఉన్న ఎద్దును నిలువరిస్తున్న వీడియో వైరల్గా మారింది. పుణే సమీపాన ఉన్న ఓ గ్రామంలో జరిగిన ఎడ్లబండి పోటీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీక్ష 10వ తరగతి చదువుతోంది. మహారాష్ట్రలోని ధలేవాడి అనే గ్రామం ఆమె పుట్టిన ఊరు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న దీక్ష ఎడ్లబండ్ల పోటీలో పాల్గొంది. సరిగ్గా మా ప్రాంతంలో ఎడ్లబండ్ల పోటీలు మొదలైనప్పుడే మా పరీక్షలు కూడా మొదలయ్యాయి. నా మొదటి పరీక్ష మరుసటి రోజే ఇక్కడ పోటీ ఉంది. పరుగెత్తబోతున్న ఎద్దును నేను కంట్రోల్ చేశాను. దాన్ని చూసి చాలా మంది చప్పట్లు కొట్టారు. దీక్ష కుటుంబంలోని వారంతా ఎడ్లబండ్ల పోటీలను చాలా ఇష్టపడుతుంటారు. ఆమె పెద్దక్క కూడా పోటీలలో పాల్గొంటుంది. ఈ రేసులంటే మాలో చాలా మందికి ఇష్టం. నేను ఈ ఎద్దులను కంట్రోల్ చేస్తుంటాను. నా ఎద్దు పేరు విజయ. ఇది నేను ఎలా చెబితే అలా వింటుంది. మేమెప్పుడు రేసులకు వెళ్తామో కూడా దానికి తెలుసు. నేను చెబితే తింటుంది, వద్దంటే ఆగుతుంది. మా తాతగారికి ఈ జాతి ఎద్దులంటే చాలా ఇష్టం. ఆ హాబీయే మా నాన్నకు అక్కలకు వచ్చింది. నా తమ్ముడు చిన్నవాడు కాబట్టి వాడికి ఇవన్నీ చేత కాదు. అందుకే మేము ఎద్దులను పందేలకు తీసుకువెళ్తాం. నా ఇద్దరు అక్కలు, నాన్న, మామయ్య, నేను అందరం ఈ రేసులకు వెళ్తాం. బయలు వీళ్ళకి ఆమె జాతము ముంచి మాజా దుంబై నేస్తే నేస్తాయి పప్ప చులు తేస్తే సేస్తే జాతము ఘటదు. సాధారణంగా ఎడ్లబండ్ల పోటీలలో మగవాళ్ల ఆధిపత్యం ఉంటుంది, కానీ దీక్ష, ఆమె అక్కలు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. మేం వాటిని పట్టించుకోం. నేను అబ్బాయిలాగా కాదు అమ్మాయిలాగా ఉండాలని కొందరు సలహా ఇస్తుంటారు. ఎద్దుల దగ్గర పనిచేయవద్దని కొందరు అంటుంటారు. కానీ ఈ వీడియో వైరల్ కాగానే వాళ్ల నోళ్లు మోతపడ్డాయి. కొందరు నన్ను విమర్శిస్తుంటే ఒక్కోసారి బాధ అనిపించేది, కానీ నేను ఇలాగే ఉంటాను. దీక్ష, ఆమె అక్కలు వాళ్ళ ఇంట్లో ఉండే ఎద్దుల బాగోగుల్ని చూసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా వారిని ప్రోత్సహిస్తారు. మొదట్లో మా వారు ఈ పోటీల్లో ఎక్కువగా పాల్గొనేవారు. తర్వాత మా అబ్బాయి, మనవరాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ అంటుంటే నాకు కూడా ఒక మనవడు కావాలని ఉండేది. కానీ ఇప్పుడు నా మనవరాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీక్ష ఫ్రెండ్స్ కూడా ఆమెతో సెల్ఫీలకు దిగడానికి పోటీలు పడుతున్నారు. మా స్కూల్లో నన్ను అందరూ అభినందిస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు అడుగుతున్నారు. దీక్ష రెజ్లింగ్ పోటీలలో కూడా పాల్గొంటుంది, కానీ ఎడ్లబండ్ల రేసర్గా ఉండటమే ఆమెకు ఇష్టం.